సో ఐఫాలో రానా అండ్ నాని కాంబినేషన్ అప్పుడు వాళ్ళు హోస్టింగ్ చేసినప్పుడు ఐఫా మూమెంట్ చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది కదా, అవార్డ్స్ అది షేర్ చేసుకోండి మాట. అవి నాకు అసలు తెలియదు, స్టేజ్ మీదకి వెళ్ళేదా కూడా ఐ థాట్ విల్ పిలిచి అవార్డు తీసుకుని మాట్లాడి వెళ్ళిపోమంటారు అని అనుకున్నా. తర్వాత ఆగు అది తీసుకెళ్ళి వాళ్ళకి ఏమంటే నాకు ఫుల్ ప్యాకేజ్ అయింది అసలు. అయ్యా మెంటల్ వచ్చింది నాకు తెలియదు. అంటే ఫస్ట్ థింగ్ నేను అప్పటికే వణుకుతూ వణుకుతూ ఎక్కాను స్టేజ్, ఏం మాట్లాడాలి తెలియక ఏదో మాట్లాడేసాను. మళ్ళీ ఇంక వెళ్ళిపోతే హ్యాపీగా అయిపోద్ది అమ్మ టెన్షన్ అనుకున్నప్పుడు హ్యాపీ కాస్త ఆడుకున్నారు నన్ను. అది ఐ వెంట్ ఐ హోప్ ఇట్ వెంట్ వెల్, దట్ ఇస్ గుడ్. అప్పటికి వాళ్ళిద్దరితో వర్క్ చేయలేదు అనుకుంటా కదా. నానితోటి ఐ హ్యాడ్ టు వర్క్ ఫర్ ఒక ఫిలిం, ఆ సినిమా పేరు మర్చిపోయాను సారీ. నానితో ఆ సినిమా చేయాల్సింది నేను అన్నతోటి, బట్ డేట్స్ ప్రాబ్లం వచ్చి స్పైడర్కి దానికి క్లాష్ అయ్యి చేయలేదు ఆ సినిమా. నేను లోకల్ చేయాల్సింది చేయలేదు, రానాతోటి ఐ డిడ్ గాజీ. సో వాళ్ళు నాకు తెలుసు తెలుసు, నాని అన్నతోటి అప్పుడప్పుడే అప్పుడే పరిచయం అయింది నాకు. రానా నాకు కొంచెం మనం తెలుసు. సో గుడ్ నాకు. అండ్ ఆఫ్టర్ ద షో వాళ్ళు పిలిచి కంగ్రాచులేట్ చేసి బాగా మాట్లాడావు అని కూడా అన్నారు. వెరీ హ్యాపీ. బట్ దట్ మూమెంట్ నేను మర్చిపోలేను. అది ఎక్కడ చచ్చాను అనుకున్నా ఆ రోజు, ఎవరో హీరోయిన్కి ఇస్తే మళ్ళీ అవదు అనుకుంటా. సో అందుకని కావాలని తీసుకెళ్ళి. లేదండి, జయప్రద గారు నేను అక్కడ ఎక్కడ ముందుకు వచ్చినారు నేను చూసి అబ్బా. అంటే సాగర్ సంగం ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. అవును చూడగానే నాకు అసలు గూస్ బంప్స్ అనమాట. అయితే ఎలాగో తినట్లేదు నేను. సరే అయిపోయిన తర్వాత కలుద్దాం అనుకుంటున్నాను. సడన్లీ దట్ మూమెంట్ కేమ్ లైక్ ఆహా, ఎంతకంటే గొప్ప మూమెంట్ ఏముంటుంది టు ఎక్స్ప్రెస్ మై లవ్ ఫర్ హర్ అండ్ దెన్ ఐ మెట్ హిమ్.